ఎవరు కనిపించట్లేదేంటి? ఎక్కడున్నారు వీళ్ళు? సూర్య ఎక్కడ్రా? ఎవరు? చెల్లి ఎక్కడా? అర్థం కాలేదమ్మా. నీ చెల్లిరా, ఎక్కడుంది? అసలు సైగలేందమ్మా, మాట్లాడు. మీ అమ్మ వాళ్ళ మౌనవ్రతం రా. ఎందుకు? సూర్య ఇంటికి తిరిగి వస్తే మౌనవ్రతం చేస్తాను, ఉపవాసం చేస్తాను ముక్కుకుంది. అయితే వాళ్ళ మొత్తం మాట్లాడవా మమ్మీ? అయితే ఈ రోజు నేను గేమ్స్ ఆడుకుంటూనే ఉంటా, అస్సలు చదువుకోను. ఎలా తిడతావు? సంగతి చెప్తా. ఎక్కడికి వెళ్తుందిరా? ఏమో రాసుకొని వస్తుందేమో. మమ్మీ 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 ప్లీజ్ మమ్మీ మమ్మీ. సరే, నేను వెళ్ళి సూర్యాన్ని లేపి స్నానానికి పంపిస్తాను. మమ్మీ తీసుకో. ఇదేంటి? నీకే మమ్మీ గిఫ్ట్. నాకెందుకు? సూర్య బర్త్డే కాబట్టి. సూర్య బర్త్డే కదా, నాకెందుకు గిఫ్ట్? మదర్స్ డేకే కొందాం అనుకున్నా మమ్మీ, కానీ అప్పుడు సరిపడా డబ్బులు లేవు. ఎలా, సూర్య బర్త్డే కదా అని కొన్నా. ఇప్పుడే ట్రై చేయి మమ్మీ. ఇప్పుడా? ట్రై చేయి మమ్మీ. సరే. ఏంటి కొత్త చీర? సిద్ధు గిఫ్ట్ ఇచ్చాడు. డాడీ నువ్వు ఒక్కడవే వెళ్ళి కొన్న డ్రెస్ ఇదేనా సూర్యకి? అవునరా, ఇదే. మన ఇద్దరు టేస్ట్ ఒకటే డాడీ. మమ్మీ నీ శారీ సూపర్, నీ డ్రెస్ కూడా సూపర్. సరే, సెల్ఫీ తీసుకుందామా? బాగుచ్చిందా డాడీ? బాగుచ్చింది. వావ్. సూర్య, ఈరోజు నీ బర్త్డే కదా, నా కాలు పట్టుకో. నేను ముక్కను పోరా? సరే, మొక్కుతే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. ఏం గిఫ్ట్ బ్రో? మొక్కుతే చెప్తా కదా, అప్పుడు నువ్వే చూద్దు. నీ ఫేవరెట్ది కొన్నా. ఏం ఫేవరెట్ బ్రో? చెప్పను డాడీ. పర్లేదులే నాన్న, నీకంటే పెద్దోడే కదా, కాళ్ళు ముక్కే ఏమవుతుంది? మొక్కమ్మా మొక్కు. బుద్ధి ప్రాప్తి రాస్తూ పుట్టంగానే పోయిన బుద్ధి మళ్ళీ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నిన్ను సరేలే, గాని తర్వాత కొట్టుకుందరు. మమ్మీ టిఫిన్ చేసింది, తిందాం పదండి. మమ్మీ ఎందుకు నాతో మాట్లాడడం లేదు? ఇంకా నా మీద కోపం పోలేదా? నిన్ను మాట్లాడకూడదు. నేను ఇవాళే మాట్లాడను. అయ్యో సూర్య, నువ్వు హాస్టల్ నుంచి వస్తే మౌనవ్రతం ఇంకా ఉపవాసం ఉంటా అని మొక్కుకుంది. అంటే రేపటి వాటికి ఏం తినవా అమ్మా? ఇవాళ రాత్రి 12 o'clock తర్వాత తింటాను. అంతేరా సిద్ధు, గుర్తుపెట్టుకో, ఒకరోజు మౌనవ్రతం చేసి ఉపవాసం ఉండగానే పార్టీలు మార్చేస్తారు వీళ్ళు. ఈరోజు నాకు జరిగిన అన్యాయం రేపు నీకు కూడా జరగచ్చు.
ఎప్పటికైనా నేను డాడీ పాటేనే. నైట్ వర్క్ తినకుండా అంటే నీకు ఎనర్జీ కావాలి కదా, అవన్నీ అక్కడ పెట్టే, ఇవాళన్నీ నేనే చేస్తాను. అబ్బో పర్లేదు, నాలాంటి మంచి హస్బెండ్ హెల్ప్ చేసే హస్బెండ్ దొరికాడని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఇవన్నీ నేను చేస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను. ఓకే. మామా, సూర్య రమణ మామ మాట్లాడతాడంట. హలో. మామా, థ్యాంక్స్ మామా, ఈసారి హాలిడేస్కి వస్తాము. సరే మామా, బాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు సూర్య, ఇవాళ ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఏం తిందాం, అన్నీ నీ ఇష్టమే. వండర్లా పోదాం. ఇవాళ సూర్య బర్త్డే కాబట్టి సూర్య ఎక్కడికంటే అక్కడికి. చెప్పు నాన్న, వండర్లా వెళ్దామా? ఆ సూర్య కూడా అదే చెప్తుందిలే. సూర్య ప్లీజ్, సూర్య వండర్లా అని చెప్పు. సూర్య ప్లీజ్, సూర్య సూర్య ప్లీజ్ సూర్య, అక్కడ ఎన్ని గేమ్స్ ఉంటాయో తెలుసా? చెప్పు నాన్న, వండర్లా వెళ్దామా? ఆహా, మరి మూవీకి వెళ్దామా? గేమింగ్ వెళ్దామా? మరి ఏం చేద్దామో నువ్వే చెప్పు నాన్న. నాన్న, నా బర్త్డేకి కేక్, పార్టీస్, అవుటింగ్ ఏమీ వద్దు నాన్న. దానికి ఎంత మనీ అవుతుందో అంతే మనీ మనము ఫుడ్ లేని వాళ్ళకి పెడదాం నాన్న. సూర్య. అవును డాడీ, పాపం మనకంటే హౌస్ ఉంది, ఫుడ్ ఉంది, వాళ్ళకి ఎవరొకరు ఫుడ్ పెడతారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పెడదాం డాడీ, నా బర్త్డేకి ఏ సెలబ్రేషన్స్ వద్దు. ఇది మా సూర్య అంటే. సూపర్ ఐడియా సూర్య, సరే నువ్వు అనుకున్నట్టే చేద్దాం. ఇప్పుడే వెళ్దామా? ఒక్క నిమిషం డాడీ. ఎక్కడికి? ఏం నాన్న ఇది? మనీ కూడా కలిపి ఇచ్చే డాడీ. సరే నాన్న, నేను వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొస్తాను, మీ ముగ్గురు రెడీ అయి ఉండండి. ఓకే నాన్న. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? ఎవరికైనా రాగి చెట్టు కింద జ్ఞానం వస్తే నీకు హాస్టల్లో వచ్చింది. ముందు నుంచే మంచిదాన్ని నువ్వే. ఏయ్ ఆగవే. ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ ప్యాకెట్స్ అయిపోయాయి, అన్ని పనిచేసింది. సరే మనందరం ఫ్రెష్ అయ్యి వస్తే కేక్ కట్ చేద్దాం. ఇప్పుడే వద్దు. మరి ఇంకెప్పుడు కట్ చేస్తావు? 12కి. బర్త్డే అయిపోయిన తర్వాతనా? ఇప్పుడే అయితే మమ్మీ తినదు కదా, అదే 12కి అయితే ఉపవాసం అవసరం లేదు కదా. అబ్బో సరే అయితే నేను వెళ్ళి మిగిలిపోయిన ఫుడ్ ప్యాకెట్స్ అన్ని వాచ్మెన్కి ఇచ్చేస్తాను, ఎవరికైనా పనిచేయమని. రే మీరు ఆలుపా కేక్స్ డెకరేషన్ అవన్నీ చేయండి. ఎవరైనా 12 వరకు వెయిట్ చేస్తారు కేక్ కట్ చేయడానికి, నువ్వేమో 12 అయిపోయాక బర్త్డే అయిపోయాక కేక్ కట్ చేస్తున్నావు.
సూర్య ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇక్కడ నుంచి అందరు ఇలాగే చేసుకుంటారు చూడు. హే టైం అయిపోతుంది, 5, 4, 3, 2, 1. హ్యాపీ బర్త్డే సూర్య. థ్యాంక్ యూ మమ్మీ. కచ్చేయ్. ఇప్పుడే వర్రా. అవునా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరు బ్రో ఈ టైంలో? టమాటా మీడియా వాళ్ళు ఫోన్ చేశారమ్మా, కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నారంట పిల్లలది. సూర్యకి ఇంట్రెస్ట్ ఉందో లేదో అడగమన్నారు. లుక్ టెస్ట్ తీసుకొని వెంటనే షూట్కి వెళ్ళిపోదామన్నారు. అయినా సూర్య ఎలా తెలుసు వాళ్ళకి? ఎఫ్బిలో పెట్టాం కదా మమ్మీ డిస్ట్రిబ్యూషన్ కోసం, అక్కడ చూసారంట. డాడీ ప్లీజ్, డాడీ, మమ్మీ ప్లీజ్, మమ్మీ చెప్పుమా, ఓకే అని చెప్పమ్మా ప్లీజ్. డాడీ నేను సూర్యని దగ్గరుండి చూసుకుంటా. ఓకే. ఏయ్ నా చెల్లి పెద్ద స్టార్ అవబోతుంది. అందమైన దానా సందమామ లాంటి దానా నీ అంద మగ్లో వాటర్ ఆ రోడ్డుకి పక్క పక్క చెట్లు ఉండలా ఒకదానికి సొక్క సొక్క పోసుకుంటా పదా ముని ఎవరు రమ్మ్యా పదా. నీ అందమంతా చూసి మెరిసిందేళ్ళున్న జాన, మెరిసిందేళ్ళున్న జాన బెంగళూరులోన. దా ఎట్ల 40 అడుగులు పొడువు, 20 అడుగులు ఎడల్పో, మొత్తం నాదే. బయట నా కొడుకు ఎవడన్నా వచ్చి నరికి బారేస్తట్లే. దా పక్కని వాట్ వాట్ కాదు మే వాటర్ పక్కనే ఇక్కడ సరిపోవా నువ్వెళ్ళు నేను వెళ్ళను. దా చెప్పేది నో చీ మళ్ళీ కడుపు ఉబ్బు పోతుంది చెప్తాను, నాకు సంబంధం లే. మే ఇసో